తాతా మనవడు మనవరాలు వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుందండి కేసీఆర్ గారు అండ్ అంటే మీకు తెలుసో లేదో ఒక సేయింగ్ ఉంది ఇది కూడా ఇంగ్లీష్ లోనే ఉంది సీ వై డు గ్రాండ్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ గెట్ అలాంగ్ సో వెల్ బికాజ్ దే హావ్ ఎ కామన్ ఎనిమీ అసలు కన్నా వడ్డీ అది అంటారు ఇది కూడా అంటారు ఏంటంటే దే గ్యాంగ్ అప్ వాళ్ళు దే ఆల్వేస్ లుక్ ఎట్ యునో పిల్లలకి వెన్ ఫాదర్ ఇస్ టఫ్ అంటే ఫాదర్ గట్టిగా ఉంటే కఠినంగా ఉంటే అలాగే నచ్చదు చిన్నగా ఫాదర్స్కి ఎవరికైనా కూడా న్యాచురలీ మనం చెప్పినట్టు వీళ్ళు చేయడం లేదని కోపం కానీ అప్పుడప్పుడు కానీ ఉంటుంది కాబట్టి లైక్ దే లైక్ ఐ సెడ్ కామన్ ఎనిమీ అనమాట మనం సో యూ గెట్ శాండ్విచ్ బట్ దే గెట్ అలాంగ్ ఫెంటాస్టిక్ ఇన్ ఫ్యాక్ట్ మై ఫాదర్ ఐ థింక్ మొన్న కొద్ది టైంలో వాళ్ళతో గడిపినప్పుడు కానీ వాళ్ళకి ఏమి చెప్పినప్పుడు కానీ వాళ్ళతో గడిపినప్పుడు ఐ థింక్ హీ ఎంజాయ్స్ ఇట్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఆయనకు కూడా స్ట్రెస్ రిలీఫ్ అది ఒక రకంగా సో చాలా నార్మల్గా ఉంటుంది చాలా నార్మల్గా ఉంటుంది చాలా తక్కువ గడిపిన ఐ థింక్ వాళ్ళిద్దరు కూడా ఎంజాయ్ చేస్తారు గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ గ్రాండ్ మదర్ యా మీరు మొన్నే కోట్ చేసినట్టున్నారు మై ఫేవరెట్ పీపుల్ అని పిల్లలు అబ్సల్యూట్లీ చిల్డ్రన్ అబ్సల్యూట్లీ ఐ అడోర్ చిల్డ్రన్ నేను ఎక్కడైనా పోతే కూడా ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు స్టాప్ యూనో టాక్ టు దెమ్ గెట్ టు నో దెమ్ అంటే ఉన్నంతసేపట్లో అంటే ఐ థింక్ నాకు అనిపించేది ఏంటంటే నేను ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నాను ఏదో మినిస్టర్ అనే పొజిషన్లో ఉన్నాను నాకు ఒక నిమిషం ఒక పిల్లోడితో మాట్లాడటం నాకు పెద్ద ఇది కాకపోవచ్చు ఒక ఇష్యూ కాకపోవచ్చు కానీ ఆ పిల్లోడికి ఇట్స్ అ మెమరీ ఫర్ హిమ్ ఫర్ అ లాంగ్ టైమ్ వాళ్ళ పేరెంట్స్ చెప్తారు నీకు ఫలానా రోజు ఫలానా ఆయన నీతో మాట్లాడారు నువ్వేం చేస్తున్నావు అని అడిగారు ఏం చేస్తావు అని అడిగారు ఏమవుతావు అని అడిగారు అంటే ఫర్ దెమ్ ఇట్స్ అ మెమరీ సో దట్స్ వాట్ ఐ కీప్ థింకింగ్ యూ ఇంపాక్ట్ దెమ్ సో మచ్ చెప్పాలి మనం అంటే బాగా చదువుకో లేకపోతే ఇంకా తినట్లేదా ఇంట్లో సన్నగా ఉన్న ఏడేళ్ళకి ఇంకా పెడుగు ఉండాలి కదా పెద్దగా ఉండాలి కదా ఇంట్లో తిను ఆ టైప్లో చెప్తూ ఉంటాను అండ్ ఎవరన్నా పిల్లలు వస్తారు కొంతమంది మేము హై స్కూల్లో మంచి మార్కులు వచ్చిన తర్వాత టెన్త్లో అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటారు వాళ్ళు బొకే ఇచ్చి అదంతా ఇచ్చి అడుగుతుంటాను ఏం చేస్తావు అంటే ఒకరు డాక్టర్ అంటారు ఒకరు ఇంజనీర్ అంటారు ఒకరు రాకెట్ సైంటిస్ట్ అంటారు సో జస్ట్ గివ్ దెమ్ అ ప్యాట్ ఆన్ ద బ్యాక్ కొద్ది ఒక ఒక నిమిషం ప్రోత్సాహం ఇచ్చే మాట వాళ్ళకేంటంటే అది ఒక మెమరీ సో మనం అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళతో మాట్లాడినప్పుడు నో ఎజెండా అసలు నేను ఎవరో తెలుసా అంటే కొంతమంది గుర్తుపడతారు కొంతమంది ఎవరో తెలియదు అంటారు సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ ఇట్స్ ఎగ్జిలరేటింగ్ ఫర్ మీ అండ్ ఐ రియలీ లవ్ ఎంజాయింగ్ యూనో ఐ రియలీ లవ్ మై లిల్ ఇంటరాక్షన్స్ విత్ దీస్ చిల్ ఐ థింక్ ఇది చాలా మంచి మాట అండి మీరు యాజ్ అ లీడర్ చాలామంది పిల్లల్ని కలిసి చేస్తూ ఉన్నారు ఇంట్లో కూడా చాలామంది చేయాల్సిన పని ఇది ఒక్కోసారి డిస్కరేజ్ చేస్తూ ఉంటారు అనమాట అది పిల్లలు ఏదో మా ఇంట్లో మా పిల్లలు ఒప్పుకోరు ఇప్పుడు నేను చెప్పిందంతా నువ్వు డిస్కరేజ్ చేస్తావని నన్ను అంటారు ఓకే సో ఫాదర్స్ ఆర్ జనరలీ స్ట్రిక్ట్ ఐ డోంట్ నో అంటే నేను ఐ డోంట్ వాంట్ టు బి బట్ ఐ ఎండ్ అప్ బీయింగ్ యా విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ ఓకే సో నేను రైల్వే క్వార్టర్స్లో ఉండే రోజుల్లో ఒక మా నాన్నకి ఒక డ్రీమ్ ఉండేదన్నమాట ఒక 2-bedroom హౌస్ కావాలి అలాగని సో లేటర్ ఆన్ వీ హ్యాడ్ దట్ హౌస్ అండ్ దెన్ వాట్ ఎవర్ ఐ గ్రూ ఇన్ దిస్ ప్రొఫెషన్ లైక్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ హౌస్ అంతా కానీ ఇప్పుడు రోటీ కపడా మకాన్ అనేటువంటి ఆ కళలో యువర్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే తీసుకున్నారో ద 2-bedroom హౌజెస్ ఐ థింక్ దట్స్ గ్రేట్ అండ్ అమేజింగ్ సుమం 2-bedroom హౌస్ అనేది కేసీఆర్ గారికి ఊరికే ఏదో వచ్చిన ఆలోచన కాదు ఓట్ల కోసం చెప్పిన మాట కాదు ఆయన చాలా ప్రాక్టికల్గా ఆలోచించే మనిషి ఆయన చదువుకునే రోజుల్లో చింతమడక అని ఆయన నేటివ్ విలేజ్ అక్కడ నుంచి దుబ్బాక అని ఇంకొక టౌన్ ఉంటుంది దగ్గర ఒక 8-10 kilometers ఉంటుంది ఈయన అక్కడ కొన్ని రోజులు రోజు డైలీ అప్ అండ్ డౌన్ చేసి చదువుకునేవారు మా తాత ఒకరోజు డిసైడ్ చేసి ఇక నువ్వు రోజు అప్ అండ్ డౌన్ చేయడం ఇంత రోజు ఇంత పోయి రావడం బాగా అప్పుడు సైకిళ్ళు లేకపోతే ఎడ్ల బండ్లు ఆ టైం ఇంత టైం పడుతుంది వద్దని చెప్పి దుబ్బాకలో ఆయన ఒక ఇంట్లో ఉంచారు ఓకే అక్కడ వాళ్ళ టీచర్ గారి ఇంట్లో ఉండేది రాఘవరెడ్డి గారు వారి ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు ఇంకొక వేరే వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు ఉన్నప్పుడు ఆయన చూశారు అంటే ఒక క్రౌడెడ్ ఫ్యామిలీ ఎలా ఉంటారు అంటే ఆయన ఇల్లేమో పెద్దది కేసీఆర్ గారికి వాళ్ళ తాత వాళ్ళ తండ్రి గారు వాళ్ళు వాళ్ళ పెద్ద కుటుంబం అయినా ఇల్లు పెద్దగా ఉండేది కాబట్టి వాళ్ళు దేవర్ కన్వీనియంట్ అక్కడ ఉన్నప్పుడు ఆయన అవగాహన అంటే అక్కడ కానీ తర్వాత హైదరాబాద్లో కూడా కేసీఆర్ గారు ఆయన బ్యాచిలర్ డేస్లో ఆయన బ్యాచిలర్ డేస్లో కాదు యాక్చువల్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ అని పెళ్లి చాలా ఎర్లీగా అయిపోయింది 14 ఇయర్స్కే పెళ్ళి అయిపోయింది ఆయనకి యా సో ఆయన బ్యాచిలర్ డేస్లో ఆయన ఇక్కడ ఉస్మానియాలో చదువుకున్న రోజుల్లో నింబోలి అడ్డా అని ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ ఉన్నారు తర్వాత ఇక్కడ మోజంజాహీ మార్కెట్ పక్కన మయూరా హోటల్ అని ఒకటి ఉండేది అప్పుడు ఉందో లేదో తెలియదు ఆ విక్రాంత్ థియేటర్ పక్కన అక్కడ కొన్ని రోజులు ఉండేది సో ఆయనకి తెలుసు అంటే సామాన్యుడు ఎంత ఇబ్బంది పడతారు
ముఖ్యంగా ఆయన ఒక మాట 2BHK ప్రాజెక్టు కన్సీవ్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, ఇంట్లో అమ్మాయి బట్టలు మార్చుకోవాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు, దట్ ప్రైవసీ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అని చెప్పి ఆయన ఆలోచించింది ఏంటంటే, మనం పేదవారికి ఇల్లు కట్టిస్తున్నాం అన్నప్పుడు ఏదో ఇచ్చామా అంటే గవర్నమెంట్గా ఇచ్చామన్నట్టు కాదు, అగిపెట్టు లాంటి ఇల్లు ఇవ్వడం కాదు, ఇల్లు ఇస్తే ప్రాపర్గా ఇద్దాం, ఇల్లు ఇస్తే ఓ 2 బెడ్రూమ్స్ ఒక హాలు ఒక 2 బాత్రూమ్స్ ఒక కిచెన్ మినిమం ఇవి ఉండాలి అంటే దానికి డిజైన్ చేస్తే ఒక 560 స్క్వేర్ ఫీట్లు డిజైన్ చేశారు. భారతదేశంలో ఎక్కడ ఈ స్కీమ్ ఇట్లా లేదు సుమారు? ఈ దేశంలో ఇప్పటి వరకు 75 ఏళ్లలో ఎక్కడ ఏ ప్రభుత్వము ఇంత స్థాయిలో హౌసింగ్ కార్యక్రమం చేయలేదు. అంటే నెంబర్స్తో చెప్పాలి అంటే మేము మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ చేసి కడుతుంది 275,000 పైచిలకు ఇల్లు, గ్రామాల్లో అయితే 540,000 రూపాయలు ఏమో ఖర్చు అవుతుంది, మున్సిపాలిటీస్లో అయితే 540,000 రూపాయలు ఖర్చు, హైదరాబాద్లో అయితే 885,000 రూపాయలు ఒక యూనిట్ ఖర్చు అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నిర్మాణ రేట్లు కానీ ఇంకోటి కానీ ఎక్కువ కాబట్టి, అండ్ ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ ల్యాండ్ ప్రైస్, ల్యాండ్ ప్రైస్ కూడా కలుపుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది మార్కెట్ ప్రైస్ ల్యాండ్ ప్రైస్ కలుపుకుంటే. సో ఇలాంటి ఇల్లు కట్టాలని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో ఎక్కడ కట్టాలి, ఎక్కడ కట్టాలి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ స్లమ్స్ ఉంటాయి హైదరాబాద్లో, 1400 నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్స్లో ఒకవేళ వాళ్ళు ముందుకు వస్తే హైదరాబాద్ని స్లమ్ ఫ్రీ సిటీగా చేయాలి అని ఒక ఎజెండా పెట్టుకొని ముఖ్యమంత్రి గారు స్వయంగా సనత్ నగర్ నియోజకవర్గంలో IDH అని ఒక కాలనీ, అక్కడ ఒక 5 బస్తీ వాళ్ళని అందరినీ పిలిచి ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పారు ప్రయోగాత్మకంగా మోడల్గా ఇక్కడ కడదాం, క్లిక్ అయితే అందరికీ చూపెట్టి ఇలా కట్టిస్తామని చెప్పి ప్లాన్ చేద్దామని చెప్పి కట్టారు. అక్కడ ఒక 400 పైచిలకి ఇల్లు కట్టారు. ఒక 5 బస్తీలను అక్కడ మొత్తం స్లమ్ అంతా తీసేసి బ్యూటిఫుల్ 2 బెడ్రూమ్ ఇల్లు కట్టారు. దాని తర్వాత 1,00,000 2 బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేశారు. ఈరోజు ద టోటల్ కాస్ట్ హైదరాబాద్ వరకే చెప్తే హైదరాబాద్లో 9,714 కోట్ల రూపాయలు అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలతో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి ఒక సిటీ, భారతదేశంలో చాలా పట్టణాలు ఉన్నాయి నగరాలు ఉన్నాయి, కలకత్తా ఉంది, చెన్నై ఉంది, ఢిల్లీ ఉంది, బాంబే ఉంది, బెంగళూరు ఉంది, అహ్మదాబాద్, ఏ సిటీలో కూడా ఇంత పెద్ద హౌసింగ్ ప్రోగ్రామ్ ఈరోజు జరగడం లేదు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. కొన్నేమో ఇచ్చాము ఆల్రెడీ, ఒక 7-8 వేలు ఇచ్చాము ఆల్రెడీ ఇల్లు కేటాయించాము, మిగతావి ఫైనల్ స్టేజ్ అంటే 2-3 మంత్స్ అవే అన్నట్టు ఉన్నాయి. ఒక కొల్లూరులో సుమా గారు మీరు చూడలేదు, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ గో విజిట్. ఒకటే చోట కొల్లూరులో ఒక 104 ఎకరాల్లో మేము GHMC వారు 15,660 ఇల్లు కడుతున్నాం ఒకటే చోట, 108 బ్లాక్స్ కడుతున్నాం. మీరు ఒక ప్రైవేట్ డెవలపర్ కడితే ఎలా కడతారు, అందులో ఎంత గొప్పగా కడుతున్నా అంటే అక్కడ డెవలపరు 9 అంతస్తుల బిల్డింగ్ కదా, లిఫ్ట్ పెట్టాలి. ఆయన ఇంజనీర్లను అడిగారు, సీఎం గారు ప్రగతి భవన్లో ఉంటారు కదా, ప్రగతి భవన్లో ఏ లిఫ్ట్ వాడుతున్నారని అడిగారు, షిన్లర్స్ అని చెప్పారు. ఆయన మొత్తం 108 లిఫ్ట్స్ షిన్లర్ లిఫ్ట్ పెట్టారు. అంటే పేదవాడి ఇంట్లో కూడా ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉండే లిఫ్టే పెట్టాలని చెప్పి అంత అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కట్టిన నిర్మాణాలు. 15,660 ఇల్లు అన్నప్పుడు దాదాపు 70-80 వేల మంది ఉంటారు రేపు. సో లిటరలీ అదేంటంటే అది ఒక టౌన్షిప్ మేము కడుతుంది. ఆ టౌన్షిప్ అన్నప్పుడు అందులో ఏముండాలి, స్కూల్ ఉండాలి, హాస్పిటల్ ఉండాలి, సూపర్ మార్కెట్స్ అన్నీ ఉండాలి, బస్ టెర్మినల్ ఉండాలి, పోలీస్ స్టేషన్ ఉండాలి, గ్రేవ్యార్డ్ ఉండాలి, మాస్క్ ఉండాలి, టెంపుల్ ఉండాలి, అన్నింటికి ప్రొవిజన్ చేసి కట్టాము ఇప్పుడు. అండ్ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు దాదాపు అయిపోయింది, మీరు చూడండి కావాలంటే వెళ్ళి. ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ టౌన్షిప్స్ ఇన్ ఏషియా నాట్ ఇండియా. ఇంత పెద్ద టౌన్షిప్ నాకు తెలిసి ఏషియాలో కూడా చాలా తక్కువ ఉన్నాయి, చైనాలో ఉంటే ఉన్నదేమో, ఎందుకంటే వాళ్ళ స్కేల్ పెద్దది. అంటే ఈ స్థాయిలో విజను, ఈ స్థాయిలో ఆలోచన ఉండడం అనేది అసాధారణం. 100,000 ఇల్లు ఒక చోట కట్టడం లేదు, మేము చుట్టూ కడుతున్నాం, ఎందుకంటే హైదరాబాద్లో జాగా దొరకకపోతే బయటికి వెళ్ళి కడుతున్నాం. కట్టి పీపుల్ వాళ్ళకి అలాట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్తే సిటీ డీకంజెస్ట్ అవుతుంది, చుట్టుపక్కల డెవలప్ అవుతుంది, మోడర్న్గా డెవలప్ చేయాలండి. ఇక్కడ సింగం చెరువు తాండా అని ఉంటుందండి ఉప్పల్లో, నేను వెళ్ళి ఇనాగరేట్ చేశాను అక్కడ. ఎంత బాగా ఎంత ఆనందం అనిపించింది అంటే అక్కడ అదివరకు స్లమ్ ఉండేది, దాన్ని రీడెవలప్ చేసి కట్టిన తర్వాత నేను ఆనెస్ట్ చెప్తున్నాను, మీరు అది 2BHK గవర్నమెంట్ కట్టింది అంటే మీరు నమ్మరు. ప్రైవేట్ డెవలపర్ కడితే ఎలా కట్టారు అలా కట్టారు, పిల్లలకి టోటలాట్ STP అన్ని పెట్టి కట్టారు. సో ఇంత క్వాలిటీగా కట్టడమే కాకుండా పేదవాడికి ఒక పైసా భారం లేదు. ఇదివరకు గవర్నమెంట్ ఎట్లా ఉండేది, కొంత లోను, కొంత సొంత డబ్బులు, కొంత బ్యాంక్ మళ్ళీ టైప్ అయితే బ్రిడ్జ్ లోన్ ఆ టైప్ లేదా ఉండేది. ఇప్పుడు అవి ఏమీ లేకుండా మీరు నేరుగా పేదవాడికి ఇవ్వడం ఇంత కాస్ట్లీ, అంటే మాకయ్యే ఖర్చు గవర్నమెంట్కి మొత్తం ప్రోగ్రామ్కి 18,000 కోట్లు, కానీ దాని మార్కెట్ వాల్యూ చూస్తే
దాదాపు 70,000 కోట్లు సుమగారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో కట్టే ఒక ఇల్లు, అదే హైదరాబాద్ లో కట్టే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుంటే ఇప్పుడు హుసేన్ సాగర్ పక్కన కట్టాము, అసలు లేక్ వ్యూ హోమ్స్ అవి, అదే ప్రైవేట్ వాడు కట్టింటే దానికి 1 కోటి రూపాయలు కమ్ముతాడు.